హాయ్ గైస్ ఈ రోజు మనం పార్ట్ టూ చూద్దాం హీరో కూడా వెళ్తున్నాడంటే ఒకవేళ హీరో ఎరుకో ఒక్కటైతే నా పరిస్థితి ఏంటి అని అనుకుంటోంది అప్పుడు శిశిరి ఏం చెప్తుందంటే అతని దగ్గర నాలుగైదు కూపన్లు ఉన్నాయని చెప్పాడు నువ్వు కూడా రా ఐదుగురు కలిసి వెళ్తే అది డేటింగ్ గా ఉండదు ఫ్రెండ్స్ వెళ్లే ఔటింగ్ లాగా ఉంటుంది అని అంటోంది ఇక అందరూ పార్క్ కు వెళ్ళడానికి రెడీ అయ్యారు ఇప్పుడు హీరోయిన్ డైరీ లో పార్కు కు వస్తావా అని రాసింది అప్పుడు హీరో కూడా నేను తప్పకుండా వస్తా అని రాశాడు వేరే దాని లేక హీరోయిన్ కూడా వెళ్ళింది అంతేకాదు ఎరికో కూడా వచ్చింది మొదట హీరో హీరోయిన్ చూశాడు నువ్వు క్యాజువల్ డ్రెస్ లో బాగున్నావా అంటుంటాడు హీరోయిన్ జుట్టును ముట్టుకుని ఆట ఆడుతుంటాడు అప్పుడే ఎరికో వచ్చింది ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ నేను నిన్ను నేరుగా చూసి మాట్లాడుతున్నా అని ఆమె అంటోంది హీరో కూడా క్యాజువల్ గా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు ఇదంతా చూస్తుంటే హీరోయిన్ కు లోన ఒకలాగా ఉంది ఆ తర్వాత వీళ్ళంతా కలిసి చాలా ఎంజాయ్ చేశారు అప్పుడు బొమ్మను లేపే ఒక ఆట ఉంటుంది అప్పుడు హీరో ఆ ఆ ఆట ఆడి ఒక పెద్ద బొమ్మను గెలుచుకుంటాడు ఇక అక్కడ తిందామని కూర్చున్న క్రమంలో హీరో పక్కన ఎరుకో కూర్చుంది అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఒక అబ్బాయి అని అనుకున్నా నీతో కలిసి ఉండడం మంచిది కాదని అనుకున్నా కానీ నిజంగా నువ్వు బాగా మాట్లాడుతున్నావు అంటోంది ఎరుకో ఇలా మాట్లాడుతుంటే హీరోయిన్ కు ఒకలాగా అవుతోంది ఆ తర్వాత వీళ్ళు తిన్నవన్నీ పారేసేది ఎవరని చర్చించుకుంటారు చివరకు హీరో హీరోయిన్ ఎంపిక చేశారు వాళ్లే ఆ చెత్తనంతా తీసుకెళ్లి బిన్ లో వేశారు అదే టైంలో హీరో హీరోయిన్ కోసం సూప్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇది బాగా ఉంది నేను ఇంతకు ముందు ఇది తాగిందే లేదు అని చెప్తోంది నువ్వు అధికంగా మాట్లాడట్లేదు కానీ కొంచెం మాట్లాడినా కూడా అది ఇంప్రెసివ్ గా ఉంటోంది అని అంటుంటాడు ఎందుకంటే ఈ రోజు అంతా భోజనానికి వెళ్దాం అని అనగానే పిజ్జా షాప్ కు వెళ్దాం ఐస్ క్రీమ్ దుకాణానికి వెళ్దాం బర్గర్ షాప్ కు వెళ్దామని ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు కానీ నీకేది ఇష్టం అని అడిగితే మీకు ఏ ఏ షాప్ లో ఏదైతే నచ్చుతుందో అదంతా నేను కొనుక్కొని వస్తాను మనం అంతా కూర్చొని తిందామని చెప్పావు నువ్వు నువ్వు చుట్టూ ఉండే వాళ్ళను సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు ఇదంతా కూడా చాలా బాగుంది నువ్వు అధికంగా మాట్లాడట్లేదు కానీ కొంచెం మాట్లాడినా కూడా అదంతా మిగతా వాళ్ళను సంతోషపరిచేలా ఉంది నువ్వు మంచి అమ్మాయి లాగా ఉన్నావు అంటుంటే ఈమె లోపల చాలా సంతోషపడుతోంది లేదు అది అని ఆమె మాట్లాడే లోపే టక్కున అతడు ఆమె బుగ్గులను పట్టుకుని హీరోయిన్ లిప్స్ చూస్తూ ఇప్పుడే నువ్వు క్యూట్ గా ఉన్నావు అంటుంటాడు అంతేకాదు హీరో ఒక బొమ్మను గెలిచాడు కదా అది తీసి హీరోయిన్ ఇచ్చాడు ఇది నీ దగ్గరే ఉండే నా గిఫ్ట్ గా అంటుంటాడు అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది ఏంటి మేడం బుగ్గలన్నీ ఎరిపెక్కాయి సిగ్గుపడుతున్నావో అంటుంటాడు అప్పుడు ఆమె బాగా నవ్వుతోంది హీరో వెళ్లేటప్పుడు నువ్వు ఒక మంచి అమ్మాయివి నువ్వు అబద్ధాలు ఆడట్లేదు అని అంటాడు ఆ మాట వినగానే ఈమెకు గుండెలో దడ వచ్చినట్లే ఉంది రాట్నం లో తిరిగేటప్పుడు హీరో ఎరువుకో పక్కన కూర్చున్నాడు ఇదంతా చూసి ఆమె చాలా సాడ్ గా ఫీల్ అవుతోంది అతన్నే నేను లవ్ చేస్తున్నాను అతడు నన్ను చేస్తున్నాడా అని అనుకుంటోంది ఇంటికి వెళ్లిన తర్వాత నువ్వు అబద్ధం చెప్పే అమ్మాయి కాదని అంటాడు కదా అదంతా గుర్తు చేసుకుంటూ డైరీలో నేను నిజంగానే నిన్ను ఇష్టపడుతున్నాను తన పేరు పెట్టి అక్కడ రాస్తోంది అప్పుడు ఆమెకు భయం అనిపించింది అందువల్ల రాసింది కొట్టేసింది అది కనిపించకూడదని చెప్పి దాన్ని డ్రాయింగ్ లాగా కన్వర్ట్ చేసింది ఒక కుక్క పిల్ల ఒక ఎముకను చూస్తూ కూర్చున్నట్లు గీసింది ఈ రోజు పార్క్ లో జాలీగా ఉన్నామని మాత్రం రాసింది మరుసటి రోజు హీరోయిన్ స్కూల్ కు హీరోయిన్ ఫ్రెండ్స్ ఎరుకో సిసిలి అంతా కూడా బాస్కెట్ బాల్ టీమ్ లో ఉంటారు అందులో ఒక మనిషి తక్కువ పడుతుందని చెప్పి సంబంధమే లేని హీరోయిన్ పిలిచి ఆ టీమ్ లో చేర్చారు హీరోయిన్ కు అస్సలు ఆడటం తెలియట్లేదు అది ఆడడానికి చాలా కష్టపడుతోంది ఇప్పుడు క్లాస్ రూమ్ లో చూపించారు హీరోయిన్ కు ఇంగ్లీష్ బాగా వస్తుంది అందువల్ల మంచి మార్కులు వచ్చాయి కానీ హీరోకు ఇంగ్లీష్ అస్సలు రాదు అతడు ఫెయిల్ అయిపోయాడు అందువల్ల అతడు డైరీలో ఏం రాస్తున్నాడంటే ఇలా ఫెయిల్ అయ్యే విషయాలన్నీ జీవితం లో జరుగుతున్నప్పుడు టైం ట్రావెల్ చేసి మనం పిల్లలుగానే ఉండి ఉంటే బాగుంటుందేమో అనిపిస్తోంది అనే అతను రాశాడు అప్పుడు హీరోయిన్ ఏం రిప్లై ఇచ్చిందంటే ఇదిగో చూడు మనకిప్పుడు పదిహేడేళ్లు మనము ఇప్పుడు పిల్లలు కాదు అదే సమయంలో అడల్ట్ కాదు ఇది ఒక స్పెషల్ ఏజ్ టైం మన కెరియర్ లో మనం ఏం చేయబోతున్నాం అని డిసైడ్ చేసే టైం ఇది అందువల్ల మనం చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మన ప్రయత్నమే మనల్ని ఒక స్పెషల్ స్థానానికి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది అందువల్ల ఇది స్పెషల్ ఏజ్ అని రాసింది నీకు చదువు ముఖ్యం అదే లో ఫుట్బాల్ గేమ్ కూడా ముఖ్యం నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమైంది అనుకుంటా అని రాసి పంపించింది అప్పుడు హీరో ఏం చేశాడంటే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయని వెతికితే హీరోయిన్ కి ఇంగ్లీష్ లో ఎక్కువ మార్కులు వచ్చాయి అందువల్ల నేరుగా ఆమె దగ్గరకు వచ్చాడు నీకే ఎక్కువ మార్కులు వచ్చాయి కదా నాకు కూడా నేర్పించవా అని అడుగుతుంటాడు అప్పుడు హీరోయిన్ సరే నేను నేర్పిస్తా అని చెప్పింది తన వాట్సాప్ నెంబర్ ఇదే అని రాసి తన పాట తను వెళ్ళిపోయాడు హీరోయిన్ కు కొంచెం సంతోషంగానే ఉంది హీరోయిన్ లైబ్రరీలో వెయిట్ చేసేటప్పుడు హీరో అక్కడికొచ్చాడు మా ఇంటికి నాతో ఒంటరిగా వస్తావా అని అనగానే ఈమె పడిపోయింది ఏంట్రా అనుకుంటోంది లేదమ్మా అమ్మమ్మకు ఒంట్లో బాగాలేదు మూడో తరగతి చదివే చిన్న చెల్లి కూడా ఉందని చెప్పాను కదా నేను అక్కడ వాళ్ళను వదిలేసి నీతో ఇక్కడ ఎలా చదవగలను నువ్వు కూడా మా ఇంటికి వచ్చావంటే వాళ్ళను చూసుకుంటూ నేను నీతో చదువుకుంటా అంటుంటాడు అందుకోసమే పిలిచా అని చెప్పగానే హీరోయిన్ ఓకే అని చెప్పింది అదే టైంలో హీరోయిన్ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి ఒక నోటీస్ ఇచ్చాడు నువ్వు రేడియో జాకీ కావడానికి ట్రై చేస్తున్నావని నాకు బాగా తెలుసు దానికి సంబంధించిన నోటీసే ఒకటి నీ వల్ల అయితే ట్రై చేయి అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు అప్పుడు హీరోయిన్ చూస్తూ అతడు నీ ఎక్సా అని హీరో అడుగుతున్నాడు అదేమీ లేదు ఒకనొక సమయంలో అతడే నా దగ్గరికి వచ్చి డేటింగ్ కు వస్తావా అని పిలిచాడు ఒక రోజు అతడు లంచ్ కు నాతో వచ్చాడు నేను సరిగా మాట్లాడట్లేదు మనసులో ఉన్నది చెప్పట్లేదని తనకు తానుగా నన్ను వదిలేసి వెళ్లిపోయాడు కానీ ఏమైందో ఏమో కానీ మళ్ళీ ఇప్పుడు అతడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అని చెప్తాను ఇప్పుడు హీరోయిన్ ను ఇంటికి తీసుకెళ్లాడు హీరో యొక్క చెల్లెలే తలుపు తెరిచింది అమ్మమ్మ అన్న తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొచ్చాడు అని చెప్తోంది ఆ మాట వినగానే హీరోయిన్ కు ఒకలాగా అయ్యింది లోపలికి వెళ్లి హీరో హీరోయిన్ చదువుకుంటున్నారు అప్పుడు హీరో పక్క పక్కగా వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు అప్పుడు హీరోయిన్ కు హార్ట్ బీట్ పెరుగుతోంది ఏ ఏమైంది అప్పుడప్పుడు స్ట్రక్ అవుతున్నావు అని అతడు అడుగుతున్నాడు లేదు ఏమీ లేదు అని అంటోంది కరెక్ట్ గా హీరో యొక్క చెల్లెలు ఆ టైంలో స్వీట్స్ తీసుకొచ్చింది థ్యాంక్స్ అని చెప్పే క్రమంలో సరే మొదట మీలో ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతోంది లేదు లేదు అది ఏం లేదు అని హీరోయిన్ చెప్తుంటే నా క్లాస్ లో కూడా ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు నేను వెళ్లి మాట్లాడాలని అనుకుంటున్నా కానీ మాట్లాడలేకపోతున్నాను ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అని హీరోయిన్ అడుగుతోంది అప్పుడు హీరోయిన్ మంచిదాన్నే అడిగావు అన్నట్లు ఆమెనే చూస్తోంది ఇదిగో చూడు నీకు బాగా నచ్చిన అబ్బాయికి నీ పేరే తెలియకపోయినా పర్వాలేదు కానీ నువ్వు అతనితో మాట్లాడేటప్పుడు నీ క్యారెక్టర్ లో ఎలాంటి అబద్ధం ఉండకూడదు అని చెప్తోంది అప్పుడు ఆ చిన్న పాప సూపర్ నువ్వు బాగా చెప్పావు నువ్వే మా అన్నకు సరి అయిన జోడి నిన్ను వదినగా అంగీకరించా అని చెప్పి వెళ్ళిపోతోంది అప్పుడు ఆమె బెదిరిపోతూ హీరోను చూస్తోంది కానీ అతని ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు చదవడం అయిపోయిన తర్వాత హీరోయిన్ ను ఇంట్లో వదలడానికి హీరో వస్తున్నాడు ఆ టైమ్ లో హీరో చెప్తున్నాడంటే ఆ రేడియో జాకి పనికి కావాలంటే నువ్వు ట్రై చెయ్యి ఆ తర్వాత నువ్వు కాలేజీకి వెళ్ళినా కూడా పార్ట్ టైం గా ఆ పని చేయొచ్చు కదా అంటాడు అదే నీ అంబిషన్ కదా నువ్వు స్కూల్లోనే ఈ పాటలు వేయడం నువ్వు మాట్లాడడం అంతా కూడా బాగానే ఉంది కదా అంటుంటాడు అలా అతడు మాట్లాడుతుంటే ఈమె సంతోషంగా ఉంది అదే లో అక్కడ ఒక బాస్కెట్ బాల్ గ్రౌండ్ ఉండింది హీరోయిన్ ను హీరో అక్కడికి తీసుకెళ్తున్నాడు ఆ రోజు బాస్కెట్ బాల్ ఆడడానికి నువ్వు చాలా కష్టపడ్డావు అది నేను చూశాను ఏది త్రో చెయ్యి చూద్దామని హీరోయిన్ కు అతడు బాల్ ఇచ్చాడు హీరోయిన్ బాల్ ను కరెక్ట్ గా వేయలేకపోతోంది అప్పుడు హీరోనే ఆమె వెనకగా వచ్చి ఆ బాల్ ను ఎలా విసిరి వేయాలో చెప్తున్నాడు హీరో వెనకగా వచ్చి నిలబడగానే ఈమె కాళ్ళు చేతులు వెనక్కిపోయాయి ఆమె కింద పడిపోయింది ఏ ఏమైంది అని అతడు అడుగుతుంటే అదేం లేదు అని చెప్తోంది అప్పుడు హీరో నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి యాక్చువల్ గా మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వు ఫుట్బాల్ ఆడాల్సిన అవసరం లేదు నువ్వు ఇంటికొచ్చి ఇంటి పని చూడు అని మా నాన్న చెప్పాడు అప్పుడు మా నాన్న వేరే ఊర్లో పనిచేసేవాడు కానీ ఆయన చెప్పింది నేను వినలేదు కొన్నాళ్ళ తర్వాత నాకు మా నాన్నకు పెద్ద గొడవ జరిగింది ఫుట్బాల్ ఆడడానికి వెళ్ళకూడదని బాగా తిట్టారు ఆ టైంలో మా అమ్మమ్మే వచ్చి సర్ది చెప్పింది నేను చూసుకుంటానని అంది అప్పుడు నా మనసు విరిగిపోయింది ఇక ఫుట్బాల్ వదిలేద్దామని అనుకునే నేను స్కూల్ కు వచ్చాను కానీ ఆ రోజు ఒక మిరాకులు జరిగింది ఆ తర్వాత నాకు ఆత్మవిశ్వాసం కలిగింది అంటుంటాడు ఆ తర్వాత మళ్లీ నేను ఫుట్బాల్ ఆడడం ప్రారంభించా కానీ కొన్నాళ్ళకే మా అమ్మమ్మకు ఒంట్లో బాగా లేకుండా పోయింది అప్పుడు మళ్లీ నేను ఫుట్బాల్ ఆడకూడదని డిసైడ్ అయ్యాను ఆ తర్వాత మళ్లీ ఒక మిరాకిల్ జరిగింది ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడావు నాకు అది మోటివేషనల్ గా అనిపించింది ఇప్పుడు నేను మళ్ళీ ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాను అందుకోసం నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంటాడు కానీ హీరో మొదట ఆడకూడదని అనుకున్నప్పుడు ఒక మిరాకిల్ జరిగిందని చెప్పాడు కదా అదేంటి అని హీరోయిన్ ఆలోచిస్తూనే వస్తోంది మరుసటి రోజు స్కూల్లో హీరో తన ఫ్రెండ్ కారలతో రే నేను హిస్టరీ బుక్ ను మర్చిపోయాను అది నాకు కావాలి అంటుంటే అతడు హీరోయిన్ ఉన్న క్లాస్ రూమ్ కు తీసుకొచ్చాడు ఎరికోతో మాట్లాడుతూ హిస్టరీ బుక్ తీసిస్తున్నాడు ఇదంతా హీరోయిన్ కూడా చూస్తోంది ఇంకోవైపు హీరోయిన్ ఫ్రెండ్ సిసిరి కూడా చూస్తోంది ఎరికోతో నా బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడా లేక ఆమె బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నారా అని ఈ ఇద్దరు చాలా కోపంగా ఫీల్ అవుతున్నారు ఆ తర్వాత ఎఫ్ఎం స్టేషన్ కు హీరోయిన్ వెళ్ళింది అదే లో హీరో కు ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు మంచి మార్కులు వచ్చాయి అందువల్ల చాలా ఇంట్రెస్టింగ్ గా హీరోయిన్ కు చూపిద్దామని వస్తున్నాడు అదే లో హీరోయిన్ యొక్క ఎక్స్ ఉంటాడు కదా మళ్లీ అతడు హీరోయిన్ కు ప్రపోజ్ చేస్తున్నాడు హీరో అది చూసి ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి హీరోయిన్ కు హీరో ఇంగ్లీష్ లో నాకు మంచి మార్కులు వచ్చాయి థ్యాంక్స్ అని మెసేజ్ పెట్టాడు కొన్నాళ్ళుగా ఆ డైరీ మూలంగా హీరోయిన్ కాన్వర్సేషన్ చేయలేదు అందువల్ల ఆమె హీరోకు నిజం చెప్దామని అనుకుంటోంది నేను నేరుగా నీకు రేపు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని మెసేజ్ పెట్టింది మరుసటి రోజు స్కూల్లో వెళ్లి కూర్చున్న క్రమంలో కరెక్ట్ గా ఎరుకో వచ్చింది అప్పుడు కొంతమంది అమ్మాయిలు ఆమె దగ్గరికి వెళ్లి ఈ రోజు ఉదయం నీ దగ్గరకు వచ్చి ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు అతనికి ఏం సమాధానం చెప్పావు అని అడుగుతుంటే నేను ఓకే చెప్పాను నాకు అతడు ఓకే అనిపించింది అని అంటోంది హీరోయిన్ ఏమనుకుంటుందంటే అది తప్పకుండా హీరోనే అయి ఉంటాడని అనుకుంటోంది కానీ శిశిరి ఆ అబ్బాయి ఎవరనేది చూసింది అది కారలు కాదు హీరో కాదు అప్పుడు హీరోయిన్ ఎరుకోతో మనకు బాగా తెలిసిన అబ్బాయే కదా నీకు ప్రపోజ్ చేశాడు అని అంటోంది ఆమె లోపల హీరోనే అలా చెప్పి ఉంటాడని అనుకుంటోంది కానీ పక్కనున్న శిసిరి ఏమనుకుంటుందంటే కారలు ప్రపోజ్ చేశాడని ఏమి అనుకుంటుందేమో అని ఏం మాట్లాడుతున్నావు నువ్వే చెప్పేలా ఉన్నావు నువ్వు నాకు హెల్ప్ చేస్తానని చెప్పావు కదా ఎందుకులా ద్రోహిలా మాట్లాడుతున్నావు అని హీరోయిన్ ను తిడుతోంది అప్పుడు ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు ఏ నేను కారను అనుకుని అడగలేదు అంటోంది అప్పుడు ఎరుకో వాళ్ళ దగ్గరకు వచ్చి ఏంటి కార నన్ను ఇష్టపడుతున్నాడా నాకు అతడు అస్సలు నచ్చడు అంటోంది అప్పుడు సిసిలీకి కోపం వచ్చి ఎరుకోను తిడుతోంది నీకేంటమ్మా నువ్వు ఎవరిని గౌరవించవు అంటుంటే ఇదిగో చూడమ్మా నువ్వు నాపై జలసీతో మాట్లాడుతున్నావు ఒకరు వీరినే నచ్చాలి వీరిని నచ్చకూడదు అనేది వాళ్ళ యొక్క పర్సనల్ అనవసరంగా మాట్లాడకు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్ తో మాట్లాడట్లేదు కానీ హీరోయిన్ కు లేట్ గా తెలుస్తుంది ఎరుకోకు ప్రపోజ్ చేసింది కారాలు కాదు హీరో కాదని కానీ ఫ్రెండ్స్ గొడవ పడి వెళ్లడం వల్ల క్లాస్ రూమ్ లో కూర్చుంది అప్పుడు హీరో వచ్చాడు నిన్ను ఎక్కడెక్కడని వెతికేది మొదట నువ్వు రా అని ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తున్నాడు టెర్రస్ పైకి తీసుకెళ్లాడు ఏంటి సమస్య ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు ఈ రోజు లంచ్ టైమ్ లో పాటలు కూడా పెట్టలేదు ఏమైంది అని అడుగుతుంటే ఇలా ఫ్రెండ్స్ గొడవ పడ్డారు అని చెప్తోంది సరే ఫ్రెండ్సే కదా త్వరలోనే అదంతా సరవుతుంది హానెస్ట్ గా నీ మనసులో ఏముందో చెప్పు అన్ని సమస్యలు ముగిసిపోతాయి అంటుంటాడు అప్పుడు హీరోయిన్ హానెస్ట్ గా నిజం చెప్పడానికే భయంగా ఉంది అన్నట్లు హీరోయిన్ హీరో ముఖం చూస్తోంది కానీ హీరో అదంతా వదిలి నీ టెన్షన్ తగ్గించడం ఎలాగో నాకు తెలుసు అంటుంటాడు నేరుగా ఎడ్జ్ లోకి వెళ్లి బాగా అరుస్తున్నాడు అప్పుడు ఎక్కువ వస్తోంది ఆ లెవెల్ లో అరుస్తుంటాడు ఇలాగే నువ్వు కూడా అరువు చూద్దాం అంటుంటే ఆమె నోట్లోంచి మాటే రావట్లేదు బాగా అరువు అనగానే ఆమె కూడా అరిచింది ఇంకా అరువు ఇంకా అరువు అని ఆమెను బిగ్గరగా అరిచేలా ప్రయత్నిస్తుంటాడు ఒకనొక సమయంలో హీరోయిన్ నవ్వుతుంది నవ్వావా అని చెప్పి ఆమె తలపై చేయి పెట్టి అతడు ఫన్ చేస్తుంటాడు సిగ్గు పడుతూ అతను వెనకే ఆమె కూడా వెళ్ళింది క్లాస్ రూమ్ కు వెళ్లిన తర్వాత హీరో హీరోయిన్ అక్కడ ఒంటరిగా ఉన్నారు ఆ లో నీ ఫ్రెండ్స్ నీతో ఎందుకు గొడవ పడ్డారో నాకు తెలియదు నీ ఎక్స్ మళ్లీ నీకు ప్రపోజ్ చేసినట్లున్నాడే అని అడుగుతుంటాడు లేదు దానికి నేను ఓకే చెప్పలేదు అని హీరోయిన్ అంటోంది నాకు అతడు సరైన జోడి కాదు అని అంటుంటే సరే నీకు సరైన జోడి ఎవరని అనుకుంటున్నావు నీ మనసులో ఎవరున్నారు అని అడుగుతుంటాడు అప్పుడు ఆమె మనసులో నువ్వేరా అది అన్నట్లు అతన్నే చూస్తోంది హీరో కూడా కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు టక్కున హీరోయిన్ అది ఇప్పుడు ముఖ్యం కాదు నువ్వు ఎరుకో అని ఏదో అనబోతుంటే టక్కున హీరో లేచి ఆమెకు కిస్ చేశాడు హీరోయిన్ ఒక్క నిమిషం షాక్ అయిపోయింది భయపడిపోయి నిలబడింది హీరో ఏమీ మాట్లాడకుండా బ్యాగ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళాడు ఆ రోజు రాత్రి హీరోయిన్ కు రావట్లేదు ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచనలో పడింది మరుసటి రోజు స్కూల్ కు పోయేటప్పుడు ఎఫ్ఎం స్టేషన్ కు వెళ్లి హీరోయిన్ కూర్చున్న వెంటనే సిసిరి అక్కడికి వచ్చింది నా కోసం ఈ పాట వేస్తావా అంటుంది హీరోయిన్ దగ్గర కోపంగా ఉన్నట్లే మాట్లాడుతోంది హీరోయిన్ అది తీసుకుని పాట పెట్టింది అందులో ఏం వస్తోందంటే మీ బంధువులు ఫ్రెండ్స్ మీ శ్రేయభిలాషులు అందరితోనూ మీకు గొడవ జరుగుతుంది కానీ దాన్ని ఈజీగా మార్చడానికి ఒకే ఒక దారి ఉంది అదేంటంటే మన్నించడమే క్షమించడమే సింపుల్ అయిన మార్గం అని ఆ పదాలతో పాట వస్తుంటుంది అది వినగానే హీరోయిన్ కు ఏడుపే వస్తోంది అప్పుడు సిసిలి నన్ను క్షమించమని చెప్తోంది హీరోయిన్ కూడా నన్ను క్షమించు అని అంటున్న క్రమంలో తలుపు తెరుచుకుంటూ ఎవరో వేగంగా వస్తున్నారు ఎవర్రా అని చూస్తే ఎరుకో నన్ను క్షమించండి అని ఆమె కూడా వచ్చి వీళ్ళను హత్తుకుంటుంది ఇప్పుడు ముగ్గురు కలిసిపోయారు వీళ్ళు సంతోషంగా మాట్లాడుతున్న క్రమంలో బయట శబ్దం వినిపించింది ఎరుకోనే బయటకు వచ్చింది హీరో ఆ బాక్స్ లో డైరీని వేసి వెళ్లిపోయాడు కరెక్ట్ గా ఎరుకో ఆ డైరీని తీసింది చదివి లోపలికి వచ్చి ఏంటమ్మా ఇది అని అడుగుతోంది హీరోయిన్ షాక్ అయిపోయి ఏడ్చుకుంటూనే వెళ్లిపోతోంది ఆ తర్వాత ఆమె మాట్లాడనే లేదు నెక్స్ట్ రెండు రోజులకు బాస్కెట్ బాల్ మ్యాచ్ జరుగుతోంది హీరోయిన్ చాలా కష్టంగానే ఆట ఆడుతోంది కరెక్ట్ గా లాస్ట్ టైమ్ లో షూట్ చేసే అవకాశం హీరోయిన్ వచ్చింది కరెక్ట్ గా చేతిలోకి బాల్ రాగానే హీరో చెప్పాడు కదా అది గుర్తు చేసుకుంటుంది ఇప్పుడు బాల్ ను విసిరింది కరెక్ట్ గా అది పడింది ఇప్పుడు హీరోయిన్ టీం గెలిచింది అంతా సంతోషపడుతున్నారు మరుసటి రోజే ఫుట్బాల్ మ్యాచ్ కూడా స్టార్ట్ అయింది హీరో కారల్ బాగా ఆడుతున్నారు చివరి నిమిషంలో కరెక్ట్ గానే హీరో బాల్ ను కారల్ కు పాస్ చేశాడు కానీ అతడు తప్పుగా ఆడడం వల్ల గోల్ మిస్ అయింది అందువల్ల హీరో టీం ఓడిపోయింది అందువల్ల కారల్ చాలా సాడ్ గా కూర్చుని ఉన్నాడు అప్పుడక్కడికి సిసిలి వచ్చింది ఈ రోజు మీ టీం గాని గెలిచి ఉంటే నీకు ప్రపోజ్ చేయాలని అనుకున్నా తెలుసా అంటోంది వెంటనే కారల్ నువ్వు తరచుగా హీరోనే అందంగా ఉంటాడని అంటుంటావు కదా నువ్వు అతనికే ప్రపోజ్ చేయబోతున్నావా ఓ మై గాడ్ నా లవ్ ఫీ ఫెయిల్యూర్ అయింది అని అంటుంటాడు అప్పుడు సిసిలి షాక్ అయిపోతోంది రే నువ్వు తరచుగా ఎరికోనే అందంగా ఉంటుందని చెప్పావు కదా ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నావు అలాగైతే నీకు కూడా నేనే నడిచానా అంటోంది ఎలాగోలో చేసి వీరిద్దరు కలిసిపోయారు ఆ తర్వాత హీరోయిన్ ఎరుకో దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుతోంది నీ పేరు ఉపయోగించుకుని నేను మాట్లాడాను నన్ను క్షమించు అంటోంది ఇదిగో చూడు చిన్న వయసులోంచి మనమిద్దరం కలిసే చదువుకుంటున్నాం చిన్నప్పుడు పిల్లలు నన్ను బుల్లి చేసేటప్పుడు నువ్వే నాకు సపోర్ట్ గా ఉండేదానివి అని ఎరుకో అంటోంది అందువల్ల నువ్వు ఎలాంటి అమ్మాయివో నాకు బాగా తెలుసు నువ్వు నన్ను మోసం చేయడానికో లేక అతన్ని మోసం చేయడానికో ఇదంతా చేసి ఉండవు అందువల్ల నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను నువ్వు భయపడకు అంటోంది అప్పుడు హీరోయిన్ ఏడుస్తోంది నేను ఒక లయ్యర్ అని అనుకుని చాలా బాధపడ్డాను కానీ నువ్వు అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంటోంది కానీ ఎరుకో త్వరగా ఈ విషయాన్ని హీరోకు చెప్పమని చెప్పింది మరుసటి రోజు హీరోయిన్ రెడీ అవుతోంది ఆల్ ది బెస్ట్ అని సిసిరి ఎరుకో చెప్పారు హీరోయిన్ ఎఫ్ఎం స్టేషన్ కు వెళ్ళింది నేను ఇప్పటి వరకు చాలా పాటలు పెట్టాను కానీ అధికంగా మాట్లాడింది లేదు కానీ నేను ప్లే చేసిన పాటలు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కు ఇష్టమైనవి కానీ ఈ రోజు నాకు నచ్చిన పాటను నా మనసులో ఉన్నదాన్ని నేను పాట రూపంలో ప్లే చేయబోతున్నాను ఎందుకంటే నా మనసులో ఉన్న నిజాన్ని ఈ రోజు ఒకరికి చెప్పబోతున్నా అందువల్లే ఈ పాట ప్లే చేస్తున్నా అని ప్లే చేసింది ఆ పాట కూడా హార్మోన్ అనే ట్రూప్ ఉంటుంది కదా దానికి సంబంధించిన పాటే ఇదే టైంలో ఎప్పట్లాగా ఆమె హీరో కోసం ఒక చీటి రాసిపెట్టి వచ్చింది ఆ షూర్ ఆకు లో ఉన్న చీటీని హీరో చూశాడు నేను ఎరుకో కాదు నేను నయోమిని ఇన్ని రోజులుగా నేను నిన్ను మోసం చేయాలని అనుకోలేదు మొదటిసారిగా నేను నీకు నిజం చెప్పాలని వచ్చినప్పుడు నువ్వు ఫీల్ అయితూ మాట్లాడుతుంటే నాకు కష్టంగా అనిపించింది అందువల్లే నేను కంటిన్యూ చేశాను కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నువ్వు నాకు నచ్చడం ప్రారంభించావు అందువల్ల నాకు నిజం చెప్పడానికి ధైర్యమే రాలేదు నిజం చెప్తే నువ్వు నన్ను అసహించుకుంటావేమోనని అనిపించింది కానీ ఇది చాలా రోజులు కంటిన్యూ చేయలేమని అనిపించింది నన్ను క్షమించు నేను ఎరుకో కాదు నయోమి అని రాసింది హీరో అది చూసిన తర్వాత వేగంగా ఎఫ్ఎం స్టేషన్ కు వెళ్ళాడు హీరోయిన్ తో ఏంటి ఇది అని అడుగుతున్నాడు అప్పుడు ఆమె భయపడిపోతూ సారీ అంటోంది అప్పుడు హీరో నీకు ఇది చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది కదా నాకు ఇది ముందే తెలుసు అంటుంటాడు అప్పుడు ఆమె ఆశ్చర్యపోతోంది నేను నీకు ముందే చెప్పాను కదా మా నాన్నతో గొడవపడి నేను ఫుట్బాల్ ను వదిలేద్దామని అనుకుంటున్న క్రమంలో స్కూల్లో ఒక మిరాకులు జరిగింది చెప్పాను కదా అది ఏంటో తెలుసా నేను ఆ రోజే ఫస్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ క్లాస్ లో నువ్వు కూర్చున్న చోట కూర్చున్నాను అందులో ఏం రాసుందో తెలుసా ఇక్కడే నువ్వు గివ్ అప్ కాకూడదు మన లైఫ్ లో మనకు నచ్చింది వెంటనే చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు కానీ అది మనల్ని మన మనసునో వదిలి వెళ్ళనే వెళ్ళదు అందువల్ల ఎప్పటికైనా అది చేయడానికి అవకాశం దొరుకుతుంది అందువల్ల ఆ అవకాశం వెతుక్కుంటూ వస్తుంది అది తప్పకుండా చేసే తీరుతాం అందువల్ల గివ్ అప్ కాకూడదని అక్కడ రాసి ఉంటుంది ప్రతిరోజు అది చదవడం వల్ల నాకు ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది అందువల్ల ఇంట్లో మాట్లాడి నేను మళ్ళీ ఫుట్బాల్ ను స్టార్ట్ చేశాను అందువల్లే నాకు అక్కడ ఎవరు కూర్చున్నారో అని తెలుసుకోవాలనిపించింది ఆ పర్సన్ కూడా నాకు నచ్చింది అందువల్లే నేను అక్కడ ఐ లైక్ యూ అని రాసి నా పేరు కూడా రాశాను అది నువ్వే రాసావు నువ్వే కూర్చున్నావు అనేది నాకు అప్పుడు తెలియదు కానీ నువ్వు రిప్రూవ్ చేయడం ప్రారంభించిన తర్వాత రెండు రోజులకు నేను ఎవరు అనేది తెలుసుకోవాలనుకున్నా అప్పుడు నేనే మీ క్లాస్ కు వచ్చాను ఆ టైంలో లో ఎఫ్ఎం స్టేషన్ వెళ్ళడానికి టైం అయిందని హీరో వెళ్లిపోయింది అప్పుడు ఎరుకోనే హీరోయిన్ ఉన్న చోట నుంచి బుక్స్ తీసుకుంటుంది అప్పుడే హీరో ఆమెను చూశాడు ఎరుకోనే అక్కడ కూర్చుని ఉంటుందని అతడు అనుకున్నాడు అందువల్లే నెక్స్ట్ టైం రాసేటప్పుడు డైరీలో ఎరుకో అని రాశాడు అప్పుడు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను నువ్వు ఎరుకో అని కానీ నువ్వు నిజం చెప్పలేదు దాన్ని అలాగే మెయింటైన్ చేశావు కానీ మళ్లీ నాకు సమస్య వచ్చింది నా ఫుట్బాల్ ను నేను కంటిన్యూ చేయలేని పరిస్థితి వచ్చింది కానీ అప్పుడు మళ్లీ నువ్వు అనుకోకుండా ఆ మోటివ్ చెప్పావు నాకు అప్పుడే డౌట్ వచ్చింది మరుసటి రోజే నోటీస్ బోర్డు లో ఎఫ్ఎం స్టేషన్ దగ్గర ఒక పోస్టర్ అతికించబడి ఉంది అందులో ఫుట్బాల్ ట్రోఫీ గురించి నువ్వు మాట్లాడావు ఒక లెటర్ లో నువ్వు పిల్లి బొమ్మ డాగ్ బొమ్మ వేసి నీ పేరు రాసావు అలాంటి బొమ్మలనే తరచుగా నువ్వు డైరీలో గీసేదానివి అప్పుడే నాకు అర్థమైంది ఆ బెంచ్ లో కూర్చునేది ఎరికో కాదు నువ్వని ఆ తర్వాతే నేను నీతో క్లోజ్ గా మాట్లాడడం ప్రారంభించా అలా మాట్లాడుతుంటే నువ్వు నిజం చెప్తావని అనుకున్నా కానీ చెప్ప లేదు మొదటిసారిగా ఆ పార్కులో లో బొమ్మను గెలిచి దాన్ని నీకే ఇచ్చా అప్పుడు నీకు కోపం తెప్పించాలని కావాలనే ఎరికవు పక్కన రాట్నంలో కూర్చున్నాను ఆ తర్వాత నువ్వు అబద్దాలు చెప్పే అమ్మాయి కాదని నీ వెనకే వచ్చి ప్రేమగా కూర్చున్నాను ఆ తర్వాత ఇంగ్లీష్ నువ్వు నాకు నేర్పించాలని నిన్ను ఇంటికి కూడా తీసుకెళ్లాను ఆ రోజు మా చెల్లెలు నువ్వే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను నువ్వేం చెప్తావో చూద్దామని నీకు ఇంకా ఆశ కల్పించాలని నీ వెనకే వచ్చి బాస్కెట్ బాల్ ఎలా వేయాలో నేర్పించాను అప్పుడు కూడా నువ్వు నిజం చెప్పలేదు సరే నేను ఎప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటానని ప్రూవ్ చేయడం కోసం నీ ఫ్రెండ్స్ తో నీకు గొడవ జరిగినప్పుడు నిన్ను టెర్రస్ కు తీసుకెళ్లాను నిన్ను అక్కడ బాగా అరిచేలా చేసి ఎలాగోలా చేసి నవ్వించాను ఇక చివరగా నీకు ఎలాంటి అబ్బాయి కావాలని నీ ముఖాన్ని చూస్తూ అడిగాను అప్పుడు కూడా నువ్వు చెప్పలేదు ఆ తర్వాత నేను భరించలేకపోయాను అందుకే ఆ రోజు నేను నీకు కిస్ చేసా అని చెప్పాడు అట్లీస్ట్ అప్పుడైనా చెప్తావని చూసా కానీ అప్పుడు కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నావంటే నేనే నయోమి అని చెప్తున్నావు నువ్వు నా చర్యలతో చెప్పావు కదా నీకు నచ్చే అబ్బాయికి నీ పేరే తెలియకున్నా కూడా నీ క్యారెక్టర్ లో మాత్రం అబద్ధంగా ఉండకూడదని చెప్పావు కదా నువ్వు నీ క్యారెక్టర్ లో అబద్ధంగా నాతో లేవు నువ్వు నాకు నచ్చావు నేను నిన్ను ఇష్టపడుతున్నా ఐ లవ్ యు అంటుంటాడు నేను నీకు నచ్చానా అని అడుగుతుంటే ఈమె బిగ్గరగా ఏడుస్తోంది ఏమైంది అని అతడు అడుగుతుంటే నువ్వే కదా టెన్షన్ గా ఉన్నప్పుడు బాగా అరవమని చెప్పావు అంటోంది నాకు ఇప్పుడు చాలా ఇదిగా ఉంది నువ్వు నాకు నచ్చావు అంటోంది అప్పుడు హీరో ఆమెను హత్తుకుని కిస్ చేశాడు కానీ వాళ్ళు ఎఫ్ఎం స్టేషన్ లో ఉన్నామన్న విషయం మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మాట్లాడుకునేదంతా స్కూల్ మొత్తం విన్నది చివరకు వీరిద్దరూ కలిసిపోయారు ఇంతటితో ఈ సినిమా ముగిసిపోతుంది మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్